Hi, this video only for pregnant women, only for mommies. Hello mommies, welcome to my channel Lasya Talks. నేను ఇంతకు ముందు ఫస్ట్ ట్రిమిస్టర్ డైట్ షేర్ చేసుకున్నాను, అలాగే సెకండ్ ట్రిమిస్టర్ డైట్ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు థర్డ్ ట్రిమిస్టర్లో ఎలాంటి హెల్దీ డైట్ మనం ఫాలో అవ్వాలి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్పెషల్లీ నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను అనేది మీతో చెప్తాను. సో థర్డ్ ట్రిమిస్టర్ అంటే 28th వీక్ నుంచి 39, 40, 41, సో కొంతమందికి అయితే 42 వీక్స్ వరకే ఉంటుంది. సో 9th మంత్ మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు థర్డ్ ట్రిమిస్టర్ అంటాము. సో 7th మంత్ నుంచి 9th మంత్ వరకు 3 మంత్స్ కూడా ఈ థర్డ్ ట్రిమిస్టర్ ఏదైతే ఉందో సో కొంచెం టఫ్. సో ఎందుకంటే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం, డ్రాస్టిక్ వెయిట్ గెయిన్ ఉంటుంది, బంప్ కూడా సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో 4th, 5th, 6th మంత్ అంటే కంపేర్ టు సెకండ్ ట్రిమిస్టర్, థర్డ్ ట్రిమిస్టర్లో అంటే వెయిట్ గెయిన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, బంప్ గ్రోయింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకని మనం డైట్ ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే, డైట్ అంటే ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కాదు, వెయిట్ గెయిన్, హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వాలి. సో బేబీ గ్రోత్కి, బేబీ డెవలప్మెంట్కి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సో బేబీ గ్రోత్ బాగుంటుంది, డెవలప్మెంట్ బాగుంటుంది అనేది సో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే నాకు తెలిసింది, నేను తెలుసుకుంది, ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది, సో అవన్నీ నేను ఫాలో అయ్యాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అలా అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. థర్డ్ ట్రిమిస్టర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ మనం ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మనకి ఉండాలి అనేది చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నెంబర్ 1, లెంటిల్స్, అన్ని రకాల పప్పులు మనం తీసుకోవాలి. ఈ పప్పు తినడం వల్ల అందులో మనకి మంచి ప్రోటీన్స్ అందుతాయి, అలాగే ఫైబర్ అందుతుంది. సో ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి సో ఫైబర్ అండ్ ప్రోటీన్స్ పప్పులలో ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఏ రకమైన పప్పులైనా సరే సో లెంటిల్స్ ప్రిఫర్ చేయాలి. సో లెంటిల్స్ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి అన్నమాట. సో స్పెషల్లీ ఈ థర్డ్ ట్రిమిస్టర్లో ఏంటంటే బవల్ మూమెంట్స్ కొంచెం తగ్గుతూ ఉండండి, బంప్ పెరిగే కొద్దీ బవల్ మూమెంట్స్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు, స్లో డౌన్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడాలంటే కొంచెం కష్టం, అందుకని ఫైబర్ ఉండే ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి. సో మనం ఎలాంటి సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయకుండా మంచిగా మనం ఈ ఫ్రూట్స్తో పప్పులతో సో కొంచెం ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు. అందుకే పర్టికులర్లీ ఈ టైంలో ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ కంపల్సరీ మన డైట్లో యాడ్ చేసుకోవాలి. ఫ్రూట్స్లో కూడా యాపిల్స్, ఆరెంజెస్, కివీ, వాటర్ మిలన్స్, గోవా, సో ఇవి ఉండేటట్టుగా చూసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఉండేటట్టుగా చూసుకోవాలి. బికాస్ ఎందుకు అంటే ఈ థర్డ్ ట్రిమిస్టర్లో మెయిన్గా 8th మంత్ అండ్ 9th మంత్ వచ్చేసరికి మనం చాలా టైర్డ్ అయిపోతూ ఉంటాం, బాడీ అనేది చాలా త్వరగా టైర్డ్ అయిపోతుంది. కొంచెం సేపు వాకింగ్ చేసిన నీరసం రావడం అండ్ కాసేపు కూర్చొనున్నా కూడా త్వరగా ఎనర్జీ లూజ్ అవ్వడము, అలా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఎప్పుడైతే మనకి ఎనర్జీ డ్రాప్ అవుతుంది, చాలా టైర్డ్గా అనిపిస్తున్నామో అంటే అప్పుడు క్విక్గా ఒక ఫ్రూట్ తింటే సో అప్పుడు రిలాక్స్డ్గా ఉంటుంది, కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. సో అందుకని ఫ్రూట్స్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో మంచి వైటమిన్స్ ఉంటాయి కాబట్టి సో ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి మన డైట్లో. సో డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్ తీసుకోవాలి, ఆల్మండ్స్, బాదాం తీసుకోవాలి అండ్ రేజన్స్, ఎండు ద్రాక్ష తీసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే సో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది రిచ్ ఇన్ ఫైబర్ అండ్ రిచ్ ఇన్ వైటమిన్స్ కాబట్టి సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనకి హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ ఈ ఆల్మండ్స్ ఇవన్నీ కూడా బేబీకి బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి సో ఇవన్నీ తీసుకోవాలి, చాలా మంచిది. నెక్స్ట్ అవకాడో కూడా మన డైట్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే అవకాడోలో రిచ్ ఇన్ ఫైబర్, వైటమిన్ సి ఉంది, వైటమిన్ ఈ ఉంది కాబట్టి సో మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని అవకాడో కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన డైట్లో కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సింది ఎగ్స్. సో ఈ ఎగ్స్లో ప్రోటీన్ రిచ్ కాబట్టి సో ఎగ్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎగ్ వైట్ తీసుకుంటే బెస్ట్, అవాయిడ్ ఎల్లో అవాయిడ్ చేయండి. అండ్ ఎగ్స్లో ఏంటంటే స్పెషల్గా మనకి కావాల్సినంత ఎంత ఫ్యాట్ కావాలో అంత ఫ్యాట్ దొరుకుతుంది సో అందుకని సో అది కూడా గుడ్ ఫ్యాట్ అనమాట. సో అందుకే ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ కూడా అండర్ కుక్డ్ కానీ రా కానీ తీసుకోకూడదు. సో ఫుల్లీ కుక్డ్ ఎగ్ మాత్రమే తినాలి.
అండ్ నెక్స్ట్ యోగర్ట్ పెరుగు. సో పెరుగు మనకి చాలా మేలు చేస్తుంది. సో రిచ్ సోర్స్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే పెరుగు అని చెప్పాలి. అండ్ సో హెల్దీ ఫ్యాట్ని యాడ్ చేస్తుంది కాబట్టి సో యోగర్ట్ అండ్ కర్డ్ని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డైట్లో అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి? సో ఎందుకు అంటే 9th మంత్లో స్పెషల్లీ 8th మంత్ అండ్ 9th మంత్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫీట్ కానీ హ్యాండ్స్ కానీ స్వోలన్ అవ్వడం, కొంచెం వాపులు రావడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అందుకని కొన్ని ఫుడ్స్ మాత్రం మనం అవాయిడ్ చేస్తే బెస్ట్. సో మెయిన్గా మనం అవాయిడ్ చేయాల్సింది 1, అన్పాస్చరైజ్డ్ మిల్క్ అస్సలు తీసుకోకూడదు. పాస్చరైజ్డ్ మిల్కే తీసుకోవాలి, దట్ లో ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫిష్ తీసుకోవచ్చు, కానీ ఈ ఫిష్లో హై మెర్క్యూరీ లెవెల్స్ ఉండే ఫిష్ అస్సలు తీసుకోకూడదు. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఎగ్స్లో కూడా రా ఎగ్స్, అండర్ కుక్డ్ ఎగ్స్ అస్సలు తినకూడదు. ఫుల్లీ కుక్డ్ ఏదైనా సరే, ఈవెన్ వెజ్జీస్ అయినా నాన్ వెజ్జీస్ అయినా ఏదైనా కూడా ఫుల్లీ కుక్డ్ మాత్రమే తీసుకోవాలి. సో బాగా కుక్ చేసి తింటేనే హెల్త్కి చాలా మంచిది. అండ్ కెఫైన్ అవాయిడ్ చేయాలి. సో కెఫైన్ అస్సలు తీసుకోకూడదు. అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు మోడరేట్గా తీసుకోవచ్చు. అంటే డైలీ ఒక హాఫ్ కప్, అలాగా కొంచెం ఒక 2-3 సేప్స్, లేకపోతే అచ్చా ఓకే ఒక 1 కప్ వరకు వెళ్తా అంటే ఓకే. బట్ మోస్ట్లీ తగ్గించడానికి ట్రై చేయండి, అయితే అవాయిడ్ చేస్తే ఇంకా బెస్ట్. అండ్ ఒకవేళ ఆల్కహాల్ కన్సప్షన్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, సో ప్లీజ్ అవాయిడ్ ఆల్కహాల్. అది మన ఇండియన్స్ తీసుకోరు కాబట్టి నేను ఈ లిస్ట్ నుంచి తీసేయచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు బయట మనకి సాలెడ్స్, ఓకే మనం హెల్దీ డైట్ తీసుకుంటున్నాం, సాలెడ్స్ తీసుకుంటున్నాం కదా అనుకుంటాం, బట్ ఆ వెజ్జీస్ కూడా ఎప్పుడు కట్ చేసి పెట్టే ఒక 2-3 డేస్ 4 డేస్ ముందు కట్ చేసి స్టోర్ చేసినాం అనమాట. సో అందుకని ఎక్కువ స్టోర్ చేసినవి అలాంటివి అస్సలు తీసుకోకండి. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్లో కూడా పప్పాయ, పైనాపిల్, బ్లాక్ గ్రేప్స్ అస్సలు తీసుకోకూడదు. అండ్ పర్టికులర్గా 8th మంత్ అండ్ 9th మంత్లో కంప్లీట్లీ సాల్ట్ అవాయిడ్ చేయండి. అంటే అవాయిడ్ చేయలేము, చప్పచప్పగా ఎలా తినగలుగుతాం, మనం టేస్ట్కి అలవాటు పడిపోయాం కదా. సో ఇప్పుడు కొంచెం టేస్ట్లెస్గా తినాలంటే కొంచెం కష్టమే. సాల్ట్ ఎందుకు తగ్గించాలి అంటే ఈ 8th మంత్ 9th మంత్లో వాపులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, కాళ్ళు చేతులు అండ్ ఫేస్ కూడా కొంచెం ఉబ్బిపోతూ ఉంటుంది ఈ టైంలో, స్పెషల్లీ 9th మంత్లో కూడా. సో అందుకని ఈ సాల్ట్ తగ్గించడం వల్ల ఏమో అంటే వాపులు తగ్గుతాయి. ఈ వాపులతో పాటు, అంటే వాపులు తగ్గడానికి సాల్ట్ తగ్గిస్తాం కదా, సో దీంతో పాటు కొంచెం ఎక్సర్సైజ్, అంటే వాపులు వచ్చినప్పుడు ఫీట్స్తో అండ్ అంటే కాళ్ళతో కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం వాకింగ్ చేసినా పర్వాలేదు. సో ఇలాంటి హెల్దీ డైట్ మనం ఫాలో అయితే చాలా మంచిది. ఫ్యూచర్లో వెయిట్ గెయిన్ అనేది ఇట్లా డ్రాస్టిక్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటే మనకు అనిపిస్తుంది అయ్యో మనం ఎక్కువ వెయిట్ అయిపోతున్నాము అనిపిస్తుంది. సో అలాంటిది ఏమీ లేదు, హెల్దీ వెయిట్ గెయినే అవుతూ ఉంటారు. సో వెయిట్ పెరుగుతున్నాము అంటే వెయిట్ మొత్తం బేబీ వెయిట్ అనుకోవద్దు. సో బేబీ గ్రో అవుతూ ఉంటుంది, బేబీతో పాటు ప్లెసెంటా, సో ప్లెసెంటాకి బేబీ గ్రో అవుతుంటుంది కాబట్టి సో ప్లెసెంటా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ వెయిట్ అంతా ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి సో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, బేబీ వెయిట్, ప్లెసెంటా ఈ మూడు గ్రో అవుతూ ఉంటాయి కదా. సో వెయిట్ అనేది కంప్లీట్ మనం హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వాలి. సో అందుకని నాకు తెలిసిన డైట్ నేను మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వాలి. సో ఎలా అయితే హెల్దీగా మనం వెయిట్ గెయిన్ అవుతామో ఆఫ్టర్ డెలివరీ ఒక 3-6 మంత్స్లో ఈ వెయిట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి ఆఫ్టర్ డెలివరీ. సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ 3rd trimester diet నేను ఫాలో అయ్యింది మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్యా టాక్స్. పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది కదా, ఆ గంటను అలా కొట్టడం మాత్రం మర్చిపోకండి. బికాస్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే ఆ గంటని కొట్టాలి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్ప్రెడ్ లవ్, బాయ్.